सुजन मीडिया रियल सिटी 2.0। హైదరాబాద్ వాసులందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ట్రేడా ప్రాపర్టీ షో ఈ శుక్రవారం నుంచి 3 రోజుల పాటు జరగనుంది। మరో 5 రోజుల్లో జరగబోతున్న ఈ ప్రాపర్టీ షో హైదరాబాద్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదిక కానుంది। ఇక అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో జరగనున్న ఈ ప్రాపర్టీ షోకు పెద్ద సంఖ్యలో జనం హాజరవుతారని ట్రేడా ధీమా వ్యక్తం చేస్తుంది। హైదరాబాద్ మళ్ళీ మరో ప్రాపర్టీ షోకు సిద్ధమైంది। గత నెలల్లో క్రీడాయ్ ప్రాపర్టీ షోకు అద్భుతమైన స్పందన లభించగా తాజాగా డ్రీమ్ హోమ్ కోసం ఎదురు చూస్తున్న ప్రజల కోసం అక్టోబర్ 1 నుంచి 3 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో జరిగే 11th ఎడిషన్ ప్రాపర్టీ షోకు రంగం సిద్ధమైంది। రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు సంబంధించిన సంపూర్ణ సమాచారంతో హైదరాబాద్ లో ట్రేడా ప్రాపర్టీ షోను నిర్వహిస్తోంది। 11th ట్రేడా ప్రాపర్టీ షో 1st అక్టోబర్, 2nd అక్టోబర్, 3rd అక్టోబర్ హైటెక్స్ లో జరుగుతుంది। మోర్ దెన్ 100 డెవలపర్స్, బ్యాంక్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సప్లైయర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు। మీకు అరౌండ్ 500 ప్రాజెక్ట్స్ డిస్ప్లేలో ఉండొచ్చు। కమర్షియల్ ఏరియా కూడా మీకు అవైలబుల్ ఉంది, ప్లాట్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్. సో మీ అందరికీ మా ఆహ్వానం, మీరు తప్పకుండా రండి। వి హ్యావ్ మోర్ దెన్ 10 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ది ప్రాపర్టీ షో। And all of you know that, you know, right now the rate of financing is so attractive, it's now down to 6.7%. So I think as far as attractive rates are concerned, I think this is the lowest we've been ever. See, in this property show, even the developers are going to give some incentive for the buyers. Each developer has got different schemes, so you will get a better price. వినియోగదారుడికి ఏంటంటే నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వస్తాయి ఇక్కడికి వస్తే, అలాగే కంప్లీట్ సిటీ మీకు 360 డిగ్రీస్ సిటీలో మొత్తం జరిగే కూడా తెలుసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది। ట్రేడా ప్రాపర్టీ షోకు గోల్డ్ స్పాన్సర్గా వ్యవహరిస్తోంది ఎన్ స్క్వేర్ ప్రాపర్టీస్. ఈ సంస్థ హైదరాబాద్కు సమీపంలో పలు ప్రాజెక్టును డెవలప్ చేసింది। October 1st, 2nd, 3rd, TREDA is showcasing Real Estate Expo. So we are showcasing few of our projects over there. We are into multiple concepts like villa, layout and HMDA, all kind of concepts what we have, apartments all together. So but the only point I wanted to tell to the viewers and customers or investors, whoever it is, even if you are not interested to buy any villa or any property at this point of time, still I recommend you to visit us and have some knowledge about it, so that even if you have a plan to buy it after 6 months or 1 year or 2 years, be in the system today so that you will know what is going on in the market. Please visit us October 1st and 2nd and 3rd. Okay, good luck. We are participating in TREDA 2021 and we are the gold sponsors for the TREDA. We are doing couple of villa projects and multiple gated community apartments and farms and HMDA layouts and DTCP layouts. So andaru mana TREDA stall ku vachesi brochures kavachu anni chusukoni information teeskoni, so mem ikkada special offers anedi pedutunnam manamu ee TREDA lo. So oka sari andaru visit chesi meer ye property konukovali anukuntunaro vachi konukovalsindiga ee TREDA property show ki mem mimmalni invite chestunnam। Please visit our stall. Thank you. ఈ అక్టోబర్ 1st, 2nd, 3rd జరుగుతున్న ట్రేడా షోలో రియల్ ఎస్టేట్ ఎక్స్పోలో మేము పార్టిసిపేట్ చేస్తున్నాము। సో ఓపెన్ ప్లాట్స్ వచ్చేసి వీఆర్ డూయింగ్ అరౌండ్ శంకర్పల్లి, శంకర్పల్లిని బేస్ చేసుకొని చేవెల్ల, మొమిన్పేట్, నవాపేట్ ఈ జోన్స్లో డిటీసీపీ అండ్ హెచ్ఎండిఏ ప్లాట్స్ చేస్తున్నాము। శంకర్పల్లి లోపు చూసుకుంటే అపార్ట్మెంట్స్, విల్లాస్ చేస్తున్నాము। ఇది వెస్ట్ జోన్లో, ఇఫ్ యు గో టు సౌత్ జోన్ మేము తుక్కుగూడలో ప్లాన్ చేస్తున్నాము, ఇంకా నాదర్గుల్లో విల్లాస్ చేస్తున్నాము। సో మల్టిపుల్ లొకేషన్స్లో మాకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి। సో కమ్మస్ విజిటర్స్ గెయిన్ నాలెడ్జ్ అండ్ యూ కెన్ బి ఎ పార్ట్ ఆఫ్ ఎన్ స్క్వేర్ ఫ్యామిలీ ఆల్సో। థ్యాంక్ యూ। పినిగారు, మనం ఒక బ్రాండ్ అంటే ఒక ఐకాన్ కావాలంటే ఏం చేయాలి? ఎందుకు సడన్ గా ఐకాన్ పిచ్ పట్టుకుంది, ఏమైంది? ఎందుకంటే ఐకాన్ అనగానే ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ గుర్తొస్తుంది। అవునా? Yes, that's none other than Vasavi Group. మన విజయ్ కుమార్ గారిది। చాలా కష్టపడే వ్యక్తి, కష్టాన్ని నమ్ముకునే వ్యక్తి, కొత్త ఐడియాస్, ఇన్నోవేటివ్ ఐడియాస్ తో, సరికొత్త ఎమినిటీస్, ఫెసిలిటీస్ తో, విజయ్ కుమార్ గారి సారథ్యంలో అండ్ ద బెస్ట్ స్టాఫ్ తో
ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ హైట్స్కి రీచ్ అయింది వాసవి గ్రూప్. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ చెప్పిన సమయంలోపు ప్రాజెక్టులను పూర్తి చేసే అతి కొద్ది విశ్వసనీయ కంపెనీల్లో ఒకటి వాసవి గ్రూప్. అందుకే ఈ సంస్థకు అవార్డుల మీద అవార్డులు లభిస్తున్నాయి. తాజాగా టైమ్స్ గ్రూప్ ప్రమోట్ చేస్తోన్న హైదరాబాద్ బిగ్గెస్ట్ మీడియా హౌస్ వాసవి గ్రూప్ ను 3 అవార్డులతో సత్కరించింది. 7th ఎడిషన్ ఆఫ్ టైమ్స్ బిజినెస్ అవార్డ్స్ హైదరాబాద్ 2021లో మోస్ట్ ప్రిఫర్డ్ బిల్డర్ ఆఫ్ ద ఇయర్ గా వాసవి గ్రూప్, ఎగ్జెంప్లరీ కంట్రిబ్యూషన్ టు రియల్ ఎస్టేట్ ఇన్ హైదరాబాద్ గా వాసవి గ్రూప్ సిఎండి ఎర్రం విజయ్ కుమార్, ప్రీమియం అఫోర్డబుల్ ప్రాజెక్ట్ ఆఫ్ ద ఇయర్ గా వాసవి అర్బన్లకు అవార్డులు వరించాయి. ఊహకందని వినూత్న వసతులతో ప్రాజెక్టులను చేపడుతూ, అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ తో విలాసవంతమైన ప్రాజెక్టులను డిజైన్ చేస్తూ కస్టమర్లచే శుభాషనిపించుకుంటోంది వాసవి గ్రూప్. చేపట్టిన ప్రతి ప్రాజెక్టును సర్వాంగ సుందరంగా సకల సౌకర్యాలతో పూర్తి చేస్తూ ప్రైమ్ లొకేషన్ లో కింగుగా రియాలిటీ రంగంలో జేజేలందుకుంటోంది. సో ట్రెడా ప్రాపర్టీ షోకి మీరు డైమండ్ స్పాన్సర్స్ గా వ్యవహరిస్తున్నారు కదా, సో ట్రెడా ప్రాపర్టీ షో గురించి కొన్ని విషయాలు చెప్పండి. ట్రెడా 11th ప్రాపర్టీ షో అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో హైటెక్స్లో జరుగుతుందండి. దానికి మేము వాసవి గ్రూప్ డైమండ్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్నాము. వాసవి గ్రూప్ స్టాల్లో ఏ ప్రాజెక్ట్స్ని ప్రజెంట్ చేయబోతున్నారు? వాసవి లేక్ సిటీ ఆఫీస్ పేట్ అండి, వాసవి శ్రీనిలయం ఎల్బీ నగరు, వాసవి మెట్రోపోలిస్ ఉప్పలండి, వాసవి స్కై సిటీ గచ్చిబౌలి, అదేకాక మేము టాలెస్ట్ టవర్ హైదరాబాద్ టాలెస్ట్ టవర్ 45 ఫ్లోర్లతో సుమధుర అండ్ వాసవి భాగస్వామ్యంతో వాసవి ఒలింపస్ మేము స్టార్ట్ చేశామండి. అది కూడా ఈ దాంట్లో మేము షోకేజ్ చేయబోతున్నాం. ఇన్ని కంపెనీస్ ఉండగా, ఇన్ని వెంచర్స్ ఉండగా వాసవి గ్రూప్ ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే వాసవి గ్రూప్ లో ఉండే స్పెషాలిటీ ఏంటి? కస్టమర్ల నమ్మకమేనండి. దాదాపు మేము లాస్ట్ 25 సంవత్సరాలుగా ఇదే ఫీల్డ్లో ఉన్నాము. ఎన్నో వేల మందికి మనము ఇండ్లు ఇచ్చాము, అదే మాకు నమ్మకము. కస్టమర్లకు అఫోర్డబుల్ ప్రైజ్లో అందుబాటు ధరలో నాణ్యమైన నిర్మాణాలు చేసుకుంటూ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ ముందుకెళ్తున్నామండి. ఈ పాండమిక్ తర్వాత వచ్చిన ప్రాపర్టీ షో కనుక మంచి రెస్పాన్స్ ఉంటుందని మేము అనుకుంటున్నాము. ట్రెడా సంస్థకు, వాసవి సంస్థకు స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళు చేసే ప్రతి ప్రాపర్టీ షోలో మేము పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి. అండ్ ప్రతి ప్రాపర్టీ షో కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. సో ఈ ట్రెడా ప్రాపర్టీ షోలో మేము డైమండ్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్నామండి. అతిపెద్ద స్టాల్ మేము తీసుకోవడం జరిగింది. మాకు నగరం నలుమూలల్లో, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నలుమూలల్లో ఓపెన్ ప్లాట్స్, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, ఐటీ స్పేసెస్, కమర్షియల్ స్పేసెస్ అవైలబుల్లో ఉన్నాయి. వైడ్ రేంజ్ ఆఫ్ చాయిస్ కస్టమర్కు దొరుకుతుంది మా దగ్గరకు వస్తే కనుక. కస్టమర్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్గా అండ్ మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్గా ఈరోజు వాసవి గ్రూప్ అనేది హైదరాబాద్ మార్కెట్లో స్థిరపడింది. ట్రెడా ప్రాపర్టీ షో సందర్భంగా మనం కస్టమర్స్కు ప్రత్యేకంగా 1 కేజీ సిల్వర్ ఆఫర్ పెట్టాము. సో ఎవరన్నా మీ హౌస్ బుక్ చేసుకుంటే కనుక ప్రాపర్టీ షో నుంచి 1 మంత్ వరకు 1 కేజీ సిల్వర్ మేము ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ అది కాకుండా మా ప్రాజెక్టు బాచ్పల్లిలో వాసవి అర్బన్ పేరుతోని అతిపెద్ద ప్రాజెక్టు నిర్మించడం జరుగుతుంది. ఇందులో 3800 అపార్ట్మెంట్స్ దాకా వస్తున్నాయి. సో ఈ ప్రాజెక్ట్కి ఫ్లాట్ ప్రాపర్టీ షోలో బుక్ చేసుకున్న వాళ్లకు ఒక ఏథర్ ఎలక్ట్రికల్ స్కూటర్ ఆఫర్ కూడా పెట్టడం జరిగిందండి. ఇప్పటి పరిస్థితులే కాదు, రేపటి డిమాండ్ అవసరాలను కూడా కరెక్ట్గా అంచనా వేసి ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయగలిగితే ఇండస్ట్రీ రంగంలోనే అందరికన్నా ముందుండడం సాధ్యపడుతుంది. అప్పుడే ఇన్వెస్ట్ చేసిన ప్రతి రూపాయికి అంచనాకు మించిన రిటర్న్స్ అందించేలా ఇప్పటికే లేఅవుట్స్ అండ్ ప్లాట్స్ అందిస్తూ రియాలిటీ రంగంలోనే ప్రత్యేకమైన గుర్తింపు పొందింది ఆస్పైర్ స్పేసెస్. ఇప్పటికే 5000 ఎకరాలకు పైగా ప్లాట్స్ను డెవలప్ చేసి ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా తమ తొలి ప్రాజెక్ట్ ఎమయాను డెవలప్ చేస్తుంది. రియాలిటీ రంగంలో సుదీర్ఘకాలం అనుభవం కలిగిన ఆస్పైర్ స్పేసెస్ నిర్మాణ రంగంలోనూ సత్తా చాటుకునేందుకు సిద్ధమైంది. ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ను మిళితం చేస్తూ చూడచక్కని నిర్మాణాలతో కస్టమర్ల మనసు దోచుకుంటోంది ఈ సంస్థ. మియాపూర్ క్రాస్ రోడ్ కి అత్యంత సమీపంలో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అమెయ్యాను డెవలప్ చేస్తోంది. శ్రీ 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 త్రిదండ చిన్నజీయర్ స్వామి ఆశీస్సులతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి.
ప్రైమ్ లొకేషన్ అయిన మియాపూర్లో 10 ఎకరాల విస్తీర్ణంలో అమెయా ప్రాజెక్టు అభివృద్ధి చేస్తోంది. ఆస్పైర్ స్పేసెస్ సంస్థ అధినేత నరసింహారెడ్డి ఎంతో ప్రెస్టీజియస్ గా చేపడుతున్న ఈ ప్రాజెక్టులో 1210 SFT నుంచి 1940 SFT టూబీహెచ్కే 3BHK ఫ్లాట్స్ డెవలప్ అవుతున్నాయి. ఈ ప్రాజెక్టులో మొత్తం 9 టవర్లు 1066 యూనిట్లుగా అత్యంత సుందరంగా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతోంది ఈ సంస్థ. చక్కని ఆర్కిటెక్ట్ తో డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టు ఎన్నో లగ్జరీ ఫీచర్స్ ను అందిస్తోంది. హాయ్ సార్. హాయ్ అండి. ఆస్పైర్ స్పేసెస్ నుంచి వచ్చిన ఫస్ట్ ప్రాజెక్ట్ సంచలనాలు సృష్టిస్తోంది. మియాపూర్ అనేది ఒక మెయిన్ లొకేషన్, మన హైదరాబాద్ కి హార్ట్ ఆఫ్ ద సిటీ అంటారు. అక్కడ మీరు ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు, సో రెస్పాన్స్ ఎలా ఉంది సార్? వి లాంచ్డ్ ఆన్ August 13th అండి, రీసెంట్లీ. చిన్నజయర్ స్వామి గారి చేతి మీదుగా వాళ్ళ బ్లెస్సింగ్స్ తో మేము స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ రియల్లీ వీ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్ అండ్ పీపుల్ ఆర్ రియల్లీ హ్యాపీ అబౌట్ ద ప్రోడక్ట్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మీరు అన్నట్టు మియాపూర్ అనేది రియల్లీ ఇట్ ఇస్ హార్ట్ ఆఫ్ ద సిటీ అంటారు చాలా మంది, బికాస్ ఆఫ్ ద లొకేషన్ అడ్వాంటేజెస్ కానీ మనకు చుట్టుపక్కల ఉన్న సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ. మనం చూసుకున్నట్టయితే మన ప్రాజెక్ట్కి సమీపంలోనే ఒక 5 మినిట్స్ దూరంలోనే వీ హ్యావ్ ఆల్మోస్ట్ 15 ఎడ్యుకేషనల్ స్కూల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అండి. అంటే కాలేజెస్ దగ్గర నుంచి స్కూల్స్, అంటే పిల్లలకి ట్రావెల్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుందని చాలా మంది పేరెంట్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. హాస్పిటల్స్ అనే కానీ, లేకపోతే షాపింగ్ మాల్స్ అనే కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లోజ్ ప్రాక్సిమిటీ. దీనివల్ల చాలామంది they tend to prefer Mayapur over any other place because everything is well connected and already the social infrastructure is properly established. Project lo work ela run avutundi sir? Work full fledged ga start ayyindanni mana project lo. After launching the project on August 13th, total scale lo we are full swing lo nadustundi. And sir, ippudu latest technology use chestu, you know, innovative ideas tho constructions chestunnaru. Yes. So inka ippudu manam local amenities kuda ela provide chestunnaro cheptara? Nenu sontanga nenu illu konukoni nenu akkada unte e vidhanga ఆలోచన చేసి మనం ఇల్లు ప్లాన్ చేసుకుంటాము. అదే విధంగా నేను నా సొంత ఇల్లు లాగా భావించి నేను ప్రాజెక్ట్ ని కూడా మేము రూపుదిద్దడం జరిగింది. వీ హ్యావ్ 50,000+ square feet ఆఫ్ క్లబ్ హౌస్ అండి. దాంట్లో టోటల్ వరల్డ్ క్లాస్ అమెనిటీస్ తోటి మనం ప్రతి ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అడ్రస్ చేయడం జరిగింది. అంటే పిల్లలకి స్విమ్మింగ్ పూల్, అందరూ స్విమ్మింగ్ పూల్స్ ఇస్తారు కానీ మన ప్రాజెక్ట్ లో డిఫరెంట్ గా వీ పుట్ టెంపరేచర్ కంట్రోల్ పూల్, దిగంగానే చలి పెడుతుంది అండ్ పేరెంట్స్ ఆర్ ఆల్సో వరీడ్ సర్ది అవుతుంది అని. సో మనం దాన్ని కొంచెం ఆలోచన చేసి టెంపరేచర్ కంట్రోల్ పూల్ ఇవ్వడం జరిగింది. మెయిన్ గా మేము కొత్తగా పెట్టింది డే కేర్ సెంటర్ విత్ ఎన్రిచ్మెంట్ సెంటర్ అని ప్లాన్ చేసి కొత్తగా మేము ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో దాంట్లో ఏమవుతుంది అంటే పిల్లలను జస్ట్ ఆడిపించడమే కాకుండా దే డూ బ్రెయిన్ స్టార్మింగ్, నర్చరింగ్, అంటే చిన్న చిన్న వెజిటేబుల్స్ గ్రో చేయడానికి ఒక చిన్న సెషన్స్ ఉంటాయి, బ్రెయిన్ ఎదుగుదలలో తోడ్పడే ఒక సెషన్స్ ని మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నిజంగా ఎంతమందికి థాట్ వస్తుందండి అంటే మన సిటీలో ఉండే ఫెసిలిటీస్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, జిల్లా కేంద్రాలు సిటీలో ఫెసిలిటీస్ అక్కడ ఎంజాయ్ చేయాలని చాలా తక్కువ మందికి వస్తుంది థాట్. కానీ ఆ థాట్ వచ్చింది గిరిధారి కన్స్ట్రక్షన్స్. మన గిరిధారి కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీస్ ని 2 tier సిటీస్ కి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే అన్ని చోట్ల డెవలప్మెంట్ జరగాలి. సచ్ ఎ నైస్ రెస్పాన్సిబిలిటీ ఒక రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్నందుకు, రైట్? న్యూ లైఫ్ స్టైల్ కి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ లో ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా ప్రజలకి అందిస్తున్నారు మన గిదారి కన్స్ట్రక్షన్స్ విత్ ప్రాస్పరా కౌంటీ అనే ప్రాజెక్ట్ ద్వారా. ఈసా నదికి ఆనుకొని ఉంది అండ్ మన సిటీ నుంచి ఒక 15-20 మినిట్స్ డిస్టెన్స్ లో ఉంది అండ్ ఓఆర్ఆర్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంది. టోటల్ గా 98 విల్లాస్, 4 BHK అండ్ 5 BHK ని ఇంక్లూడ్ చేసి ఈ ప్రాస్పరా కౌంటీలో మనకి అందిస్తున్నారు గిరిధారి కన్స్ట్రక్షన్స్. చేపట్టిన ప్రతి ప్రాజెక్టుని ఏదో ఒక స్పెషాలిటీతో విజయవంతంగా పూర్తి చేస్తూ కస్టమర్లతో పాటు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఔరా అనిపించుకుంటోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని 2 tier సిటీస్ లోనూ ప్రాజెక్టులు చేపడుతూ పర్యావరణంపై ఎంతో మక్కువ చూపేలా నిర్మాణాలు చేపడుతున్న సమున్నత సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్ భవిష్యత్తును బంగారంగా మార్చగల అవకాశాలున్న లోకాలిటీలను ఎంచుకుని ప్రాజెక్టులను డిజైన్ చేయడంలో గిరిధారి అధినేత రఘుపతి రెడ్డి గారికి ఎంతో ముందు చూపు ఉందనే విషయం ఇప్పటికే అనేక మార్లు నిరూపితమైంది. గిరిధారి కన్స్ట్రక్షన్ ఎక్కడ ఏ ప్రాజెక్టు చేపట్టినా కారణం లేకుండా ప్రాజెక్టులు చేయదు. వాటర్ టెస్ట్ కానీ, సాయిల్ టెస్ట్ కానీ, ఎవ్రీథింగ్ అన్ని టెస్టులు చేసిన తర్వాత లొకేషన్ కూడా మనం ప్లాన్ చేసుకొని బెస్ట్ లొకేషన్ ఏదైతే ఉంటుందో ఆ లొకేషన్లనే మేము ఇన్వెస్ట్ చేస్తాం, ఆ లొకేషన్లనే మేము ప్రాజెక్టులు చేపడతాం. ఎందు గురించి అంటే మా కంపెనీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయండి, వితిన్ 1-1.5 ఇయర్లో మంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి. ఏ ప్రాజెక్టు చేపట్టినా కస్టమర్సే మాకు, అంటే మా కస్టమర్స్ మాకు ఆల్రెడీ ఇన్వెస్టర్స్ అవుతారు, వాళ్ళే
బై ద బై వాళ్ళే అడ్వైజ్ చేస్తారు ఎట్లా ఉంటే బాగుంటుంది ఇట్లా అని. ప్రతి ఒక్కరిది కూడా కంపెనీ ఏదున్నా వాళ్ళ అనుభవాలను తీసుకున్న తర్వాతనే మేము కస్టమర్లను కూడా వాళ్ళకి ఎట్లుంటే బాగుంటుంది అనే డిజైన్లో కూడా వాళ్ళని మనం షేర్ చేస్తాం కాబట్టి మంచి డిజైన్ వస్తుంది. దాంతోపాటు మా బుకింగ్స్ కూడా స్టార్టింగ్లోనే 60-70% ఆల్రెడీ మాకు సేల్స్ అయిపోతాయి. కస్టమరే కస్టమర్ తీసుకొస్తారు కాబట్టి సేల్స్ ప్రాబ్లం అనేది మాకు గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రాబ్లం ఉండదు. టోటల్ తెలంగాణ 33 జిల్లాలలో మొత్తం కంప్లీట్గా అన్ని గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టులు విల్లా ప్లాట్లు అందియాలి అనేది అవసరం అనుకుంటే హౌసెస్ కట్టించి వాళ్ళకు అపార్ట్మెంట్స్ కానీ ఆ కల్చర్ తీసుకురావాలనే ఉద్దేశం మీద 33 జిల్లాలలో మేము గిరిధారి కన్స్ట్రక్షన్ ప్లాన్ చేస్తాం. టీఎస్పీఏ జంక్షన్ సమీపంలో బండ్లగూడ వద్ద డెవలప్ చేస్తున్న లగ్జరీ విల్లా ప్రాజెక్టు గిరిధారి ప్రాస్పరా కౌంటీలో ఫెసిలిటీస్ ఎమినిటీస్ మాత్రమే కాదు లొకేషన్ పరంగా కూడా విస్తృతమైన అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓఆర్ఆర్ కు అత్యంత సమీపంలో ఉన్న ప్రాజెక్టు కావడంతో హైదరాబాద్లోని కీ ఏరియాస్ అన్నింటికీ బెస్ట్ కనెక్టివిటీ ఉంటుంది. కిస్మత్పూర్లో ఐటీ క్లస్టర్ ఏర్పాటు ప్రతిపాదనలు, బుద్వెల్ ఐటీ పార్కు వంటి డెవలప్మెంట్స్తో పాటు హైదరాబాద్లో బెస్ట్ అనదగ్గ మరిన్ని రియాలిటీ ప్రాజెక్టులు ఈ ప్రాంతంలోనే డెవలప్ అవుతుండడం, లొకేషన్ పరంగా ఈ ప్రాజెక్టుకు ఉన్న అడ్వాంటేజెస్ ఏంటో చాటు చెబుతున్నాయి. మేము కిస్మత్పూర్లో విల్లా అవెంచర్ మేము స్టార్ట్ చేసినాం. అసలు బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీ, మంచి ఆక్సిజన్, మంచి ఆక్సిజన్ ఎట్లా అంటే మన జూబ్లీస్కు తలమానికంగా ఎట్లయితే ఈ మన కేబీఆర్ పార్క్ ఉందో 470 ఎకరాలు మాత్రమే. అదే రకంగా మేము ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఏదైతే స్టార్ట్ చేసిన ప్రాజెక్టు బిహ్యాండ్ మనకు రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ 6,000 ఎకర్స్. ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోండి 6,000 ఎకర్స్ ఓపెన్ ప్లేస్ ఉంటే ఏ రకమైన మనకు ఆక్సిజన్ ఉంటుంది, ఏ రకమైన మనకు ఆక్సిజన్ అంటుంది, అసలు ఫారెస్ట్లో ఉన్నామా అనే రకంగా మనకు అక్కడ ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాజెక్టు మేము అక్కడ మేము ప్లాన్ చేసినాం. ఇన్వెస్ట్మెంట్ సురక్షితంగా ఉంచుతూ అద్భుతమైన రిటర్న్స్ అందించే సంస్థగా Fortune 99 Homes కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రపంచ శ్రేణి నిర్మాణాలు చేపడుతూ ఇప్పటికే 3,000కి పైగా ప్రాపర్టీలను డెవలప్ చేసింది Fortune 99 Homes. ఇక Fortune 99 Homes ఎంతో ప్రెస్టీజియస్ గా డెవలప్ చేస్తున్న సరికొత్త ప్రాజెక్ట్ NCS Fortune Medcity. హైదరాబాద్ నగరానికి అత్యంత సమీపంలోని కందుకూరు మండలంలోని ముచ్చర్ల వద్ద 100 ఎకరాల విస్తీర్ణంలో శ్రీశైలం హైవేలో HMDA అప్రూవల్తో పాటు అన్ని అనుమతులతో NCS Fortune Medcity ప్రారంభించింది ఈ సంస్థ. మీ కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడిపేందుకు మీ చిన్నప్పటి మెమోరీస్ గుర్తుకొచ్చేలా శ్రీశైలం హైవేకు సమీపంలో ముచ్చర్లలో ఫార్చ్యూన్ మెడిసిటీ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది Fortune 99 Homes. 100 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ప్రాజెక్టు ముస్తాబ్ చేస్తోంది. మీ పెట్టుబడికి రాబోయే రోజుల్లో చక్కని రిటర్న్స్ అందించేలా 150 గజాల నుంచి 1,000 గజాల సైజులో మొత్తం 1,500 ప్రీమియం రెసిడెన్షియల్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనతో పాటు Fortune 99 Homes కి MD అయిన మధురాల లోసిరెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హలో. సో Fortune 99 Homes ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది October 9, 2019 స్టార్ట్ చేయడం జరిగిందండి. సో 2019 నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఎన్ని ప్రాజెక్ట్స్ కవర్ చేసుంటారు? సో సక్సెస్ఫుల్గా 3 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకున్నామండి. ఇంకొక 3-4 ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయండి. ఓవరాల్గా ఒక 500 నుంచి 1,000 ఎకర్స్ బ్యాక్ టు బ్యాక్ డెలివరీ చేయడానికి మా టీమ్ కానీ మా ల్యాండ్ బ్యాంక్ కానీ మా ఇన్వెస్ట్మెంట్ కానీ రెడీ చేసి ఉన్నామండి మేము. ఓకే అండి, మరి మీ ఆన్ గ్రోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నారు కదా, ఏమేమి ఉన్నాయి ఆన్ గ్రోయింగ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు? సో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ వచ్చి NCS Fortune Medcity 100 ఎకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రీమియం ప్రాజెక్ట్ అండి, విత్ HMDA అప్రూవల్స్. గవర్నమెంట్ ఏదైతే ప్రెస్టీజియస్గా వరల్డ్ బిగ్గెస్ట్ ఫార్మాసిటీ కడుతున్నారో ఆ ఫార్మాసిటీ పేరే ముచ్చర్ల ఫార్మాసిటీ. సో వీఆర్ లక్కీ ఏంటంటే మా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ లొకేషన్లో బేస్ అయి ఉందండి. ఏదైతే 20,000 ఎకరాల్లో ఫార్మాసిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారో దాంట్లో 4,000 ఎకరాలు రెసిడెన్షియల్ జోన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిందండి. ఆ రెసిడెన్షియల్ జోన్కి ఆనుకొని NCS Fortune Medcity ఉంటాం, చాలా అద్భుతమైన విషయం అండి. సో కస్టమర్స్కి ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు? ఇదేంటంటే ప్రీమియం గేటెడ్ కంపెనీ అన్నాం కదండి, విత్ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఆల్ ఇమ్యూనిటీస్ ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నామండి. అంటే బేసిక్ HMDA నామ్స్ ప్రకారం ఎవరైనా ఎంట్రన్స్ ఆర్చ్ వాళ్ళు, కాంపౌండ్ వాళ్ళు, బ్లాక్ టాప్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, గ్రీనరీ ఇవన్నీ కామన్ పాయింట్స్ అండి. సో అడిషనల్గా మనం ఏం చేస్తామంటే క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఈ గ్రీనరీని చాలా అద్భుతంగా డిజైన్ చేస్తున్నామండి. రేపు అక్టోబర్ తర్వాత డూప్లెక్స్ విల్లాస్ కట్టుకోవచ్చు అండి. టోటల్ 1,000 ఏవైతే యూనిట్స్ ఉన్నాయి ఓపెన్ ఫ్లాట్స్, అందులో ఒక 100 విల్లాస్ మేము కట్టడానికి ప్లాన్ చేస్తున్నామండి రేపు అక్టోబర్ నుంచి. ఎస్ అండి. హ
రాఖీ అవెన్యూస్ అంటే సెన్సేషన్, సెన్సేషన్ అంటే రాఖీ అవెన్యూస్. నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు డిజైన్ చేసే ప్రాజెక్ట్స్ నిజంగా అద్భుతం. అందుకే రాఖీ అవెన్యూస్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఎస్, అన్బిలీవబుల్ ఆఫర్స్ తో కస్టమర్స్ ని ఆకర్షించి, అంటే కేవలం అతి తక్కువ రేట్ 16 లక్షలకే రాజమహేంద్రవరంలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ని ఫేజ్ 1 లో అందించి, ఇప్పుడు ఫేజ్ 2 లో 20 లక్షలకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ని అందిస్తూ ప్రిన్సెస్ ఆఫ్ రాజమహేంద్రవరం గా చంద్రిక అవంతిక ప్రాజెక్ట్ కి కస్టమర్స్ ఏ టైటిల్ ఇచ్చేలాగా రాఖీ అవెన్యూస్ వాళ్ళ ప్రాజెక్ట్స్ ని కస్టమర్స్ కి అందిస్తోంది. రియాలిటీ రంగంలో నవతరంగం, పెను సంచలనం, విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టాలంటే అది రాఖీ అవెన్యూస్ కు మాత్రమే సాధ్యం. మధ్యతరగతి ప్రజలకు పట్టం కడుతూ అందుబాటు ధరలోనే అనన్య సామాన్యమైన వసతులు సమకూరేలా ప్రాజెక్టులు అందిస్తున్న దిగ్గజ సంస్థ రాఖీ అవెన్యూస్. రాఖీ అవెన్యూ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్తో పాటు ప్లాటింగ్ వెంచర్స్ కూడా ఇస్తున్నారని విన్నాము, సో దాని గురించి చెప్పండి. రాఖీ అంటేనే రియల్ ఎస్టేట్ ఒక సూపర్ మార్కెట్. 10 లక్షల రూపాయల నుండి 2 కోట్ల రూపాయల వరకు ప్రాజెక్టులు అందిస్తూ ఉండే ఏకైక కంపెనీ రాఖీ అవెన్యూస్. ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి, సింగిల్ బెడ్రూమ్ హౌస్లు ఉన్నాయి, డబల్ బెడ్రూమ్ హౌస్లు ఉన్నాయి, సూపర్ లగ్జరీ ప్లాట్స్ ఉన్నాయి. మాయా, లైఫ్ స్టైలు, ఆరాధ్య లాంటివి ఎన్నో సూపర్ లగ్జరీ ప్లాట్స్ ఉన్నాయి. సుకృతి వచ్చి ఒక గేటెడ్ కమ్యూనిటీ లాంటిది. ప్రకృతి వడిలో ఎంత అందంగా తీర్చిదిద్దితే బాగుంటుందో ఆలోచించి సుకృతిని కూడా అలాగే తీర్చిదిద్దాను. మంచి మంచి పార్కులు, అక్కడే 20 డూప్లెక్స్ హౌసులు తయారు చేశాం. టోటల్గా సుకృతి, సుకృతి ఎక్స్టెన్షన్ 100 ఎకరాల లేఅవుట్. ఆ 100 ఎకరాల్లో మొత్తం 60 అడుగుల రోడ్లు, 100 అడుగుల రోడ్లు, 40 అడుగుల రోడ్లు, అలాగే మొత్తం ప్రతిదానికి డ్రైన్ సిస్టమ్, వాటర్ సిస్టమ్, కరెంటు, మొత్తం సెక్యూరిటీకి ఒకే గేటు, ఒకే గేట్ల ఎంట్రన్సు. పార్కులు కూడా తయారు చేసాం, షూటింగ్లు కూడా జరిగాయి అక్కడ. అలా అద్భుతంగా తయారు చేసాం. దాదాపుగా 800 ప్లాట్ల సుకృతి, సుకృతి ఎక్స్టెన్షన్. సో పరంపర ప్రాజెక్ట్ గురించి చెప్పండి. పరంపర కూడా 12 ఎకరాల లేఅవుట్, అది ఓపెన్ ప్లాట్స్. సో అవి కూడా సకల సౌకర్యాలతో, తార్ రోడ్లు కావచ్చు, కరెంటు కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, అన్నీ కలిగిన ఒక లేఅవుట్ అంటే పరంపర. దాంట్లో కూడా సిటీకి దగ్గరగా ఉంటాయి, కొనుక్కునే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్కి ది బెస్ట్. సార్ చంద్రిక స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ గురించి చెప్పండి. ఏం లేదు, మాది కూడా ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. ఒకే ఎల్పి నంబర్, ఒకే డాక్యుమెంట్, ఒకే సర్వే నంబర్తో 65 ఎకరాలు లేఅవుట్, డిటీసీపీ అప్రూవల్, చుట్టూ కాంపౌండ్, ఒకే గేట్. ఎవరు రావాలా వెళ్ళాలా అన్న ఆ గేట్లోనే వెళ్ళాలి. 90 అడుగుల రోడ్లు, 60 అడుగుల రోడ్లు, ప్రకృతి సౌందర్యం మధ్యన ప్రశాంతంగా పరిశుద్ధమైన మాలిన్య రహితమైన జీవన శైలి కావాలా అని కోరుకునే కస్టమర్లకి అదొక స్వర్గధామం. అక్కడ ఒక్కసారి లోపలికి వెళ్తే బయటకు రావాలా అని అనిపించదు, అంత బాగుంటుంది. సో అదండి హీరో ఎపిసోడ్ చూసారు కదండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీక్ ఇన్ సూచన్ మీడియా రియల్ సిటీ 2.0.